ఇంకా సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వనపర్తి నుండి నరేష్ అందిస్తారో అలాగే అచ్చంపేట నుండి శేఖరాచార్య గారు స్క్రీన్ మీద లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ నరేష్ దగ్గరికి వెళ్ళాం వనపర్తి నుండి నరేష్ చెప్పండి సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎప్పుడు అక్కడికి రానున్నారు సీఎం సాయమాధవి వనపర్తి నియోజకవర్గంలో నిర్వహించేటటువంటి ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ వనపర్తికి చేరుకున్నారు ఇవాల ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అచ్చంపేట వనపర్తి నియోజకవర్గంలో నిర్వహించేటటువంటి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది మంత్రి నిరంజన్ రెడ్డి ఈ ఏర్పాట్లన్నీ కూడా దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు బీఆర్ఎస్ మేనిఫెస్టో తర్వాత సీఎం కేసీఆర్ వరుసగా నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహిస్తున్నారు దసరా బ్రేక్ తర్వాత సీఎం కేసీఆర్ ఇవాల మొత్తం 3 సభల్లో పాల్గొంటారు బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజా ఆశీర్వాద సభల పేరుతో సీఎం కేసీఆర్ ప్రజల దగ్గరికి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి పనులు భవిష్యత్తులో చేయబడేటువంటి అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తున్నారు వనపర్తి నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాదకు ఆశీర్వాద సభకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వనపర్తి నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ప్రమోద్ కుమార్ రెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం నా ఏర్పాటు ఎట్లా చేశారు ఎంతమంది జనం ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం మన కేటీఆర్ సభకి భారీ ఎత్తున 60,000 పైచిలకు వనపర్తి నియోజకవర్గ ప్రజలు వచ్చి అభినందనలు ఆశీర్వాదం ఇచ్చి గ్రాండ్ సక్సెస్ చేసినారు అదే విధంగా ఈ రోజు కూడా కేసీఆర్ గారిని వారి ప్రసంగాన్ని వినడానికి చూడడానికి ప్రతి వార్డు నుంచి ప్రతి గ్రామం నుంచి భారీ ఎత్తున జనాలు తరలి వస్తున్నారు వీరందరికీ కూడా ఎండ ఎక్కువ ఉంది కాబట్టి మంచినీళ్ళ అరేంజ్మెంట్స్ మజ్జిగ హ్యాట్స్ అంబ్రెల్లాస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఈరోజు మరొకసారి కేసీఆర్ సభని భారీ ఎత్తున తరలి వచ్చి ప్రజలు విజయవంతం చేస్తున్నారు మరి వీరందరికీ కూడా వనపర్తి నియోజకవర్గంలో ఏమి ఈరోజు కేసీఆర్ గారు ప్రసంగిస్తారని వెయిట్ చేస్తున్నారు మరి వారి ప్రసంగాన్ని చూడడానికి అందరూ కూడా తరలి వస్తున్నారు బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత వరుసగా సభలు నిర్వహిస్తూ ఉన్నారు సీఎం కేసీఆర్ మేనిఫెస్టో తర్వాత ప్రజల్లో కానీ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ ఎట్లా ఉంది సీఎం సభలతో కార్యకర్తలతో ఎటువంటి ఉత్సాహం ఇంతకు ముందున్న జోష్ కంటే కూడా బాగా మెరుగైంది జోష్ ఇప్పుడు మొన్నటి వరకు మేనిఫెస్టో ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారని వెయిట్ చేసినారు ప్రజలందరూ తెలంగాణ ప్రజలు మరి ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత భారీ ఎత్తున ప్రజలందరూ కూడా చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు వారందరూ కూడా మరొకసారి కేసీఆర్ గారిని భారీ మెజారిటీతో గెలిపిద్దామని రాష్ట్రంలో వనపర్తి నియోజకవర్గంలో మరొకసారి గులాబీ జెండా ఎగిరేసి నిరంజన్ రెడ్డి గారిని కూడా లక్ష పైజీలకు మెజారిటీతో గెలిపిద్దామని ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏం చెప్తారు ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్తాము మనం చూసినట్టయితే వనపర్తి నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ కావచ్చు ఉన్నత కళాశాలలు కావచ్చు ఇవన్నీ ఈ 5 సంవత్సరాల టర్మ్లోనే కంప్లీట్ అయినాయి కాబట్టి అభివృద్ధికి సంబంధించి ప్రజలు మాత్రము ఎన్నడి చూడని అభివృద్ధి ఈరోజు వనపర్తిలో చేసుకున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అదేవిధంగా ఇంకొక 5 సంవత్సరాల్లో వనపర్తి ఎలా ఉంటుందని అందరూ కూడా చాలా ఉత్సాహంతో వెయిట్ చేస్తున్నారు మరి రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించి మా గ్రామాలకు కానీ మా వార్డులకు కానీ ఇంకేమైనా మిగిలిపోయిన పనులు ఉంటే కూడా తప్పకుండా ఈసారి పూర్తి చేసుకుంటామని ప్రజలు వెయిట్ చేస్తున్నారు బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత సీఎం కేసీఆర్ వరుసగా సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ అదేవిధంగా బీఆర్ఎస్ మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజా ఆశీర్వాద సభల పేరుతో సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పర్యటన చేపట్టారు దసరా బ్రేక్ తర్వాత సీఎం కేసీఆర్ మరోసారి ఇవాల్టి నుంచి ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనున్నారు మొత్తం ఇవాళ 3 సభల్లో పాల్గొంటారు మొదటగా అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించేటటువంటి ప్రజా ఆశీర్వాదాల సభలో పాల్గొంటారు అక్కడి నుంచి వనపర్తి జిల్లా కేంద్రం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రానున్నారు ఈ ప్రజా ఆశీర్వాద సభకు వనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మండలాలు 2 మున్సిపాలిటీల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలివస్తూ ఉన్నారు ఈ సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఓవైపు కాంగ్రెస్ పార్టీ
రైతు బంధు పథకం ఆపాలని చెప్పి ఈసీకి లేఖ రాసినటువంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రసంగం దాని గురించి ఏం మాట్లాడతారు ఏం కౌంటర్ ఇస్తారు అన్నటువంటి అంశంపైన కూడా ప్రజలు ఇటు రైతులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు 3 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ వనపర్తికి రానున్నారు సాయమాధవ్.